హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు చెఫ్ సిస్టర్ అక్క చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బొబ్బర్లతో ఆకుకూర కలిపి రుచికరమైన గారెలు వేస్తున్నాను. మనకు ఆకుకూరలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. నేను పొన్నగంటి కూరను బొబ్బర్లతో కలిపి క్రిస్పీగా ఎంతో టేస్టీగా గారెలు వేస్తున్నాను. పొన్నగంటి కూర మన కళ్ళకు ఎంతో మేలుని చేస్తుంది. ఆకుకూరలను మనం ఏదో ఒక విధంగా ఆహారంతో పాటు తీసుకోవాలి. కాస్త వెరైటీగా పొన్నగంటి ఆకుకూరతో గారెలు వేసేద్దాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. బొబ్బర్లు 300 గ్రాములు తీసుకున్నాను నేను. బొబ్బర్లను ముందు రోజు నైట్ 1-3 సార్లు వాష్ చేసుకుని నానబెట్టాలి. అలా నానబెట్టిన బొబ్బర్లు ఈ విధంగా అవుతాయి. బొబ్బర్లతో పాటు మనకు కావలసిన పదార్థాలు: పొన్నగంటి కూర 2 కట్టలు చిన్నవి, ఉల్లిపాయ 1 పెద్దది, అల్లం 1 చిన్న ముక్క, పచ్చిమిర్చి 1/8, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, జీలకర్ర 2 స్పూన్లు. ఈ విధంగా నానిన బొబ్బర్లను మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మెత్తగా పట్టాలి వీడియోలో చూపించిన విధంగా. అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలను కొన్ని బొబ్బర్లతో కలిపి ఉప్పును వేసుకుని మెత్తని పేస్ట్లాగా మిక్సీ వేయాలి. ఇప్పుడు పొన్నగంటి కూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పిండిలో కొంచెం పసుపు, అలాగే జీలకర్ర, పొన్నగంటి కూర, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కాస్త చేతితో మెదుపుకుని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. జీరా పౌడరు ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు గారెలను వేసుకుందాం. మనం పాలు తెచ్చుకునే కవరును శుభ్రంగా వాష్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా గారెలు వేసుకుందామండి. గారెలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వాటిని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. ఐ ఫ్లేమ్లోనే గారెలను వేసుకోవాలి. గారెలు బ్రౌన్ కలర్ వచ్చాక వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇంతేనండి, ఇలా కవర్ మీద పెట్టి వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇదే విధంగా మొత్తం గారెలు వేసుకోవాలి. బొబ్బర్లు, పొన్నగంటి కూర గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలు ఆకుకూరలంటే పెద్దగా ఇష్టపడరు. ఇలా కాస్త వాళ్ళకు వెరైటీగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ గారెలను టమాటా సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది ఫ్రెండ్స్ బొబ్బర్లు, పొన్నగంటి ఆకుకూర గారెలు. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.